సెటిలర్స్ బెల్ట్ అంతా ఈసారి టీఆర్ఎస్ స్వీప్ చేసింది ఆల్మోస్ట్. ఏంటి సెటిలర్స్కి ఒక్కసారి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, టీఆర్ఎస్ మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఏంటి వాళ్ళ ప్రధానమైన ఆలోచన? అక్కడ ఈ మధ్యకాలంలో నేను కలిశానండి, మా వాళ్ళందరినీ కూడా కలిసి మేము చిన్న సమావేశం కూడా పెట్టుకొని ఇలా ఎందుకు జరిగింది, అసలు మనం ఎప్పుడు పార్టీలకు అతీతంగానే ఎవరికి ఇష్టమైన నాయకుడిని వాళ్ళు ప్రజాస్వామ్యంలో పోతాం, సెటిలర్స్ ఫోరం కింద ఉన్నంత మాత్రాన, సెటిలర్స్గా ఉన్నంత మాత్రాన మనం ఒక పార్టీకి ఓటు వేయమని చెప్పడం ఎప్పుడు జరగదు. కానీ ఇక్కడ రెండు విషయాలను ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసుకున్నాం. ఒక ఒక జాతికి సంబంధించి, నేను అది అది ఆ కులం నాది కూడా కావచ్చండి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే పువ్వాడ అజయ్ కుమార్ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మాగండు గోపీనాథ్ గారు కానివ్వండి, ఆయన నల్గొండకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, వీళ్ళు వీళ్ళు కమ్మ కులం అంతా కూడా మాదే, ఈ కమ్మ కులానికి అంతా మేమే ప్రాతినిధ్యం చేస్తామని కమ్మ సంఘాల వారిని, ఇండస్ట్రియలిస్ట్ని బెదిరించారండి. దానికి మీకు ఆధారం కూడా నేను చూపెట్టగలుగుతాను. మన కమ్మ సంఘ సమావేశంలో అక్కడ వీళ్ళు మీటింగ్ పెట్టి దానికి ఇండస్ట్రియలిస్టులని అందరిని కూడా ఇన్వైట్ చేసి బెదిరించినప్పుడు అది ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చండి. దానికన్నా కూడా ప్రధానంగా పనిచేస్తుంది ఏంటంటేనండి, ఇది మాట్లాడదగ్గ మాటో కాదో తెలీదు, కానీ మనసులో ఉన్న మాటను స్పష్టంగా ఒక రాజకీయ నాయకురాలుగా చెప్పాలని. రెండవది, మేము తెలుగుదేశం బీజేపీ అనుకూల వాతావరణంలో ఉన్నప్పటికీ, బీజేపీతో కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ రోజు జరిగింది ఏంటంటే అండి, సెటిలర్స్ అంతా కూడా ముఖ్యంగా మెయిన్గా రాయలసీమ కన్నా కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ప్రత్యేక హోదాని ఇవ్వడంలో బీజేపీ ఎందుకు అలసుగా ఉంది? ఎందుకు బీజేపీ ప్రత్యేక హోదాని ఇవ్వటం లేదు? బీజేపీ ప్రత్యేక హోదాని ఇవ్వటానికి బదులుగా అక్కడ మనతో కూడా కలవకుండా, అటు తెలుగుదేశంతోనూ కలవకుండా, కాంగ్రెస్ ఎవరితోనూ కలవకుండా జగన్కే ఎందుకు ప్రాముఖ్యతనిస్తున్నారు అన్న ఉద్దేశంతో కూడా బీజేపీకి ఓటు వేయొద్దు అని తెలుగుదేశం క్యాండిడేట్స్ అక్కడ మా వాళ్ళు ఉన్నారండి. ఉన్నప్పటికీ కూడా వీరంతా కూడా టీఆర్ఎస్కే, ఎందుకంటే కొంత భయాన్ని కూడా కల్పించారు. పువ్వాడ అజయ్ కుకటపల్లిలో కూర్చొని మీరు హైదర్నగర్ డివిజన్ కానివ్వండి, లేకపోతే పద్మ కంటెస్ట్ చేసినటువంటి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ డివిజన్ కానివ్వండి, ఎలాంటి విషయాల్ని మీరు చేశారు మీకు తెలుసు. ఓటు 2000 రూపాయలకి 5000 రూపాయలకి నేను ఛాలెంజింగ్గా మాట్లాడగలుగుతానండి కొన్నారు. అప్పుడు రూపాయి ఖర్చు పెట్టినటువంటి మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అసలు అభ్యర్థిత్వానికి కాదు వెళ్ళడానికి వెహికల్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో కేవలం తెలుగుదేశం గుండెల్లో అభిమానం ఉన్న వాళ్ళే ఓటు వేస్తారని మేము ఆలోచిస్తారనలో ఓటు పుల్లింగ్ కూడా అప్పుడు టీఆర్ఎస్ వైపున బలవంతంగా కూడా జరిగిందండి. ఇప్పుడు మరలా అందరూ ఆలోచనలో పడ్డారు ఈ రెండు కారణాలతో. కానీ ఆ తర్వాత కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత అదే కమ్మ సంఘం మీటింగ్లో మళ్ళీ అదే పువ్వాడ అజయ్ గారు, గాంధీ గారు, మాగడ్డు గోపీనాథ్ గారు, నల్గొండ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా వెళ్ళి, అసలు మీరంతా మా విజయాన్ని కృషి చేసినందుకు మీకు ధన్యవాదాలు, ఈరోజు టీఆర్ఎస్కి కమ్మ పార్టీ అండగా ఉందని. వాళ్ళెవరండి ఒక కులాన్ని ఓన్ చేసుకోవడానికి? వాళ్ళెవరండి ఆ కులం అంతా కూడా ఒక పార్టీ పక్కనే ఉందని చెప్పడానికి? వాళ్ళెవరండి అసలు అమ్ముడు పోవడానికి ఈ సంఘాలు వాళ్ళెవరండి? కమ్మ సంఘాలు వాళ్ళు కమ్మ సంఘాలు అన్న పేరుతో ఈరోజు అది కూడా నాకు కొంత ఆవేదనగా కూడా ఉండి ఈరోజు నేమితో మాట్లాడాలని కూడా రావడం జరిగిందండి. ఒక కులం పేరు చెప్పుకొని ఈ సంఘాలు మావి, మేము పలానా పార్టీకి ఓటు వేస్తామన్నది అప్రజాస్వామికం అండి. ఎవరికి ఏ పార్టీ నచ్చితే, ఏ సిద్ధాంతం నచ్చితే, ఆ సామాజిక వర్గానికి ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు స్పందించవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ గుత్త గుంపగా మేము సంఘాల వాళ్ళని కొన్నామని బెదిరించటాలు భయపెట్టడాలు ఇక జరగవండి. దాని గురించి కూడా ఒక గుణపాఠం కింద మేము నేర్చుకున్నాం ఈరోజు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.